రాష్ట్రంలో పట్టాదారు పుస్తకాలు చెక్కులు అందుకోని రైతులు ఉండకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్లో మంత్రులు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జూన్2 నాటికి మొత్తం కార్యక్రమాన్ని ముగించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రైతులకు జీవిత బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయతీరాజ్ ఎన్నికల ఏర్పాట్ల అంశాలపై కూడా చర్చించారు. 100 రోజుల పాటు భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ కొన్ని చోట్ల రికార్డుల్లో తప్పులు, అసమగ్ర వివరాలపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో పాటు మానవ తప్పిదాలు కూడా ఉన్నాయన్నారు. పాస్ పుస్తకాల్లో దొర్లిన తప్పులను కూడా సవరించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.